హలో అస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఏపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా న్యూస్ ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఈ వీడియో ముఖ్యంగా పేరెంట్స్ కోసం అండ్ అలాగే స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియో. వీలైతే ఎవరికన్నా కళ్ళు తెరుచుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నేను ఈ వీడియోలో అన్ని కూడా వాస్తవాలు చెప్పబోతున్నాను అనమాట, రైట్? సో మనకి మీ అందరికీ తెలుసు, ఏదో అడ్డదారులు దొంగ మాటలు చెప్పడం మన వల్ల అయితే కాదు. ఉన్నది ఉన్నట్టు నీతిగా నిజాయితీగా చెప్పడం, ఫేస్ మీద చెప్పడం అలవాటు ఉంది కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది అదర్ ప్రొఫెషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే కోరిక ఉంటుంది. సో మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ ఢిల్లీ వెళ్ళాలా లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలా అనే ఒక రెండు ఆప్షన్లు ఉంటాయి. లేదా ఇంకొంతమంది ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు లైక్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకునే వాళ్ళు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది పని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చు దాదాపుగా సంవత్సరానికి మినిమం 4 నుంచి 5 లక్షలు మినిమం ఖర్చు అవుతుంది. సో డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒక పువర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టపడి 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 కొన్ని ఇయర్స్ ఆఫ్ కష్టాన్ని దాచుకొని ఆ డబ్బుల్ని ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేసి ఢిల్లీ పంపిస్తూ ఉంటారనమాట. సో సరే, కష్టపడిన డబ్బులంతా కూడా తీసుకొని ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక యాస్పిరెంట్ కష్టాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఆ ప్రదేశం అంతా కూడా కొత్త. అక్కడ కొద్దిగా చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలంలో కూడా ఎండ గట్టిగానే వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక కొత్త ప్రదేశంలో ఒక కొత్త పర్సన్ అడాప్ట్ అవ్వాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సింది ఏంటి? ఒక రూమ్ కావాలి. ఆ రూమ్ కోసం ఎన్నో ఇబ్బందులు. ఒక ఇబ్బంది కాదు, బ్రోకర్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అక్కడ మల్లగా టూలెట్ బోర్డు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. టూలెట్ అనగానే అమ్మ నాకు ఇల్లు దొరికింది అనుకోవడం కాదు, ఒక బ్రోకర్ని పట్టుకోవాలి. ఆ బ్రోకర్ మీకు ఇల్లు చూపిస్తాడు. ఇల్లు చూపించిన తర్వాత ఆ ఇల్లు కూడా ఎంత చిన్న అగ్గిపెట్టి లాంటి ఇల్లు అనమాట. అగ్గి అంటే ఒక గది ఇల్లు అంటే మీరు పెద్ద బంగ్లాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న రూమ్. ఆ రూమ్లో హార్డ్లీ మీ బెడ్ మీ టేబుల్ మాత్రమే పడతాయి, ఓకేనా? అది చూపిస్తాడు. దాని రెంట్ కూడా దాదాపుగా 20,000 రూపాయలు ఉంటుంది, ఓకేనా? మరి సరే, 20,000 రూపాయలు కదా అని చెప్పేసి మీరు అనుకుంటే, వాడు దానికి 1 మంత్ ఆర్ 2 మంత్స్ రెంట్ వీడు బ్రోకరేజ్ కింద తీసుకుంటాడు అనమాట. అంటే ఎందుకు అంటే ఇల్లు చూపించినప్పుడు, బికాజ్ మీ అంతటి మీరు వెళ్ళి ఫైండ్ అవుట్ చేయలేరు కాబట్టి. అలాగా కష్టపడి ఇల్లు సెట్ చేసుకొని అదే అగ్గిపెట్టి లాంటి ఇల్లులో ఒక పక్క వెంటిలేషన్ లేక, మీ ప్రిపరేషన్ సరిగ్గా అవ్వక మెంటల్ ఇష్యూస్ ఫేస్ చేసుకుంటూ ఆ సఫకేటింగ్ లైఫ్లో జీవిస్తూ ఉంటారనమాట. సరే, ఇల్లు తీసుకున్నారు కదా, అదే ఒక రూమ్ తీసుకున్నారు కదా, మరి ప్రిపరేషన్ అంతా అక్కడే చేద్దాం అనుకుంటే, ఒక ఆస్పిరెంట్ అక్కడ ప్రిపరేషన్ నేను ఇక్కడ చేయలేకపోతున్నాను రూమ్లో, నేను ఎలాగైనా ఒక స్టడీ హాల్కి వెళ్ళాలని చెప్పి స్టడీ హాల్కి వెళ్తారు. స్టడీ హాల్లోనేమో మినిమం 2,500 నుంచి 3,000 రూపాయల వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా? అక్కడ కూడా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోచింగ్లకి మినిమం 2 నుంచి 3 లక్షలు జిఎస్కి డబ్బులు పెడతారు. దాంతోపాటుగా ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక 50,000 నుంచి 1 లక్ష రూపాయల దాకా పెట్టి ఎవ్రీ మంత్ దాదాపుగా 20,000 రూపాయలు రూమ్కి పెడుతూ ఉంటారు. అంటే దాదాపు 2.5 లాక్స్ మీకు ఇక్కడ ఇంటి ఖర్చు అండ్ మీ ఖర్చు ఇవన్నీ పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఒక పర్సన్ లేనిపోయిన అనారోగ్యాలు ఉండడం తప్పించి ఏం లేదండి. ఢిల్లీలో మనకి తెలుసు ఆ పొల్యూషన్కి దాదాపుగా ఆన్ అన్ యావరేజ్ ఒక ఒక జీవితకాలంలో ఒక 6 ఇయర్స్ ఎక్కువ బతకాల్సిన పర్సన్ 6 ఇయర్స్ కన్నా ముందే చనిపోతారు అనమాట, ఎందుకంటే ఆ పొల్యూషన్ వల్ల. సో ఆ పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్లో ఇవన్నీ ఇబ్బందులు పడుకుంటూ బతకడం అవసరం అండి. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంత పెరిగింది, ఇంత పెరిగిన తర్వాత మీరు ఎక్కడైనా కూర్చొని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే సదుపాయం మనకుంది. ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసాము, ఒక రైల్వే కూలీ యూపీఎస్సీ క్రాక్ చేశారనమాట. ఆయన ఏం చేశాడు, రైల్వే స్టేషన్లో ఆయనకి పని లేనప్పుడు జస్ట్ ఒక ఫోన్ యూజ్ చేసుకొని ఆయన కష్టపడి చదువుకొని చదువుకొని యూపీఎస్సీ క్రాక్ చేశాడు. ఆయనే కదండి, అలా చాలామంది ఉన్నారు సెల్ఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు. సో నేను ఢిల్లీ వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు అది మూర్ఖత్వం అని చెప్పేసి అంటానండి. సరే, ఒకవేళ ఢిల్లీ వెళ్తేనే ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతమంది ఢిల్లీ వెళ్ళారు మీరు ఒకసారి చూడండి. అంటే ఢిల్లీ వెళ్ళి మరి ఆఫీసర్లుగా తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి, ఓకేనా? సో వీటన్నిటిని కూడా మీరు పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఒక మంచి యూపీఎస్సీ మెంటర్ని మీరు పెట్టుకోండి.
ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ నుంచి క్లియర్ చేసిన మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు మంచి మెంటర్గా పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ని ఇంట్లో నుంచే కొనసాగిస్తే బెస్ట్ అండి. దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ ఫర్ యూ ఆల్. బికాజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, మంచిగా అమ్మ చేసిన వంట తినుకుంటూ ప్రశాంతంగా మీ అందరి మీకు ఒక రూమ్ అలాట్ చేసుకొని కావాలంటే వీకెండ్స్ ఏదన్నా బయట తిరిగేసి వచ్చినా కానీ యూ కెన్ ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే కోచింగ్ అనేది మనకి జిఎస్ కోచింగ్ మీరు ఎక్కడ చూసినా దాదాపుగా సేమ్ ఉంటుందండి, మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ మైండ్ సెట్. మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టే మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు దాకా చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ గాని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా వేస్ట్ అనుకుంటే వేస్ట్ ఏం కాదండి, దే కీప్ ఆన్ ట్రయింగ్. దగ్గర దగ్గరికి కట్ ఆఫ్కి దగ్గర దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి వస్తుంది, ఎఫర్ట్స్ పెట్టకపోతే ఎవరికి కూడా రాదు. కాబట్టి మీరు ప్రాపర్ వేలో ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీరు మీకంటూ ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుందండి. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఒకసారి ఢిల్లీ ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఢిల్లీలో ఒక దరిద్రం ఏంటంటే మనకి ఈ బేస్మెంట్ ఉంటుంది కదండి. యూజువల్లీ బేస్మెంట్స్ లో మనము ఓన్లీ బేస్మెంట్ లేదా సెల్లార్లో మనకి ఓన్లీ పార్కింగ్ పర్పస్ కే యూజ్ చేయాలి, కాకపోతే డబ్బులు ఇంకా కోట్లు కోట్లు వెనకాల నుంచి దున్నుకోవాలని చెప్పేసి ఏం చేస్తుంటారంటే అక్కడ లైబ్రరీలు పెడుతూ ఉంటారనమాట. సో అలాగే మనకి అరౌండ్ 6:45 PM కి సాటర్డే రోజు ఏమైంది అంటే రావు సాయే స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో రాజేంద్ర నగర్ లో ఆ గేట్, ఇప్పుడు గేట్ వేసి ఉంటే మనకు కొద్దిగా ఫ్లడ్డింగ్ అనేది ఆగుతూ ఉంటుంది కాబట్టి ఒక కార్ వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గేట్ ని గుద్దడం వల్ల ఆ గేట్ విరిగిపోయి ఫ్లడ్డింగ్ ఇమీడియట్ గా ఫ్లడ్డింగ్ అయిపోయింది అనమాట. ఒక 2 to 3 మినిట్స్ లో కంప్లీట్ గా వాటర్ అనేది లోపలికి వచ్చింది. అలాగా ఎవరైతే అలర్ట్ గా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా బయటకు వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ వాటర్ వచ్చింది అంటే మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ ఆపేస్తారు, ఎందుకంటే ఎవరికి కూడా షాక్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి. సో అలా తప్పించుకున్న వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు, ఒక ముగ్గురు మాత్రం అక్కడ ఇరుక్కుపోయారని చెప్పేసి వాళ్ళకి కాల్ చేశారనమాట. కాల్ చేస్తే ఇంకా దే ఆర్ నో మోర్ అని చెప్పేసి తెలిసింది. సో ఇక్కడే మనకు కనిపిస్తున్నారు ద ఇన్నోసెంట్ విక్టిమ్స్. సో వీళ్ళు ప్రిపరేషన్కి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనమాట. అండ్ దాని తర్వాత ఎన్నో ప్రొటెస్టులు చేశారు, ఈవెన్ దృష్టి ఐఏఎస్ ముందు కూడా చాలా మంది ప్రొటెస్టులు చేయడం జరిగింది అనమాట. బట్ ఏం చేసినా కానీ ఇప్పుడు మనకి పోయిన ప్రాణం అయితే తిరిగి రాదండి. అండ్ దీని తర్వాత ఇంకొక దరిద్రం ఏమైందంటే మనకి ఇమీడియట్గా ఇప్పుడు లైబ్రరీస్ మరి అక్కడ అన్ని క్లోజ్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు, లైబ్రరీస్ యూజ్డ్ బై ఐఏఎస్ ఆస్పిరెంట్స్ డబుల్ దేర్ ఫీజ్ ఆఫ్టర్ ఇల్లీగల్ బేస్మెంట్ షట్ ఇన్ ఢిల్లీ. మరి వాళ్ళ దందా అంతా కూడా ఆపేశారు కదా, బేస్మెంట్ల దందా అంతా కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత ఆపేశారు కాబట్టి ఆబ్వియస్లీ డబుల్ చేసుకున్నారు డబ్బులు కా చేసుకోవడానికి అనమాట. తర్వాత ఇక్కడ ఏముంది, ఫ్యామిలీస్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కిల్డ్ ఇన్ రావుస్ కోచింగ్ సెంటర్ టు గెట్ 10 lakh rupees ఇచ్చి, అప్పుడు 10 లక్షలు ఇచ్చినంత మాత్రం మనకి పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే మనకి ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ గారిని కూడా తన యొక్క ఎంపికను రద్దు చేసి లైఫ్ టైం డీబార్ చేశారనమాట. అంటే నెక్స్ట్ టైము ఎటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి తనకి లేదా ఎటువంటి ఎగ్జామ్ రాయడానికి తనకి అవకాశం లేకుండా చేశారు. సో మై సిన్సియర్ సజెషన్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ ఒకటే అండి, మీ పిల్లల్ని మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలామంది సైడ్ ట్రాక్కే అలవాటు పడుతూ ఉంటారు. ఇక్కడ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి మన తెలుగు భాష వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది హిందీ రాదు. ఇప్పుడు ముస్లిమ్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఓకే, లేదా హైదరాబాద్లో పెరిగిన వాళ్ళకి కూడా హిందీ వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు సర్వే అవ్వగలరు భాష పరంగా చూసుకున్నట్లయితే. బట్ తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే తెలుగు గ్యాంగులు ఫామ్ చేయడము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రికెట్లకు వెళ్ళడం, బ్యాడ్మింటన్కి వెళ్ళడం, లేకపోతే బయట షికార్లకు వెళ్ళడం, పబ్బులకు వెళ్ళడము, లేదా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ నార్త్ ఇండియా అమ్మాయిల్ని పటాయించడము, ఇవే జరుగుతున్నాయండి. మీకు తెలియదు బేసిక్గా మనకి కొన్ని మీమ్స్ వస్తుంటాయి, బా మా ఆవిడ అక్కడ ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఒక మీమ్ ఉంటుంది, వీడేం చేస్తాడు ఇంట్లో కూర్చొని డప్పు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు అనమాట గ్యాంగ్స్ అంతా కలిపి. సో అంటే వాస్తవం ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలండి బేసిక్గా అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు మా అబ్బాయిది క్లియర్ కావట్లేదంటే ఎఫర్ట్స్ పెట్టట్లేదు, సింపుల్. ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళే క్లియర్ అవుతున్నాయి, ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళే క్లియర్ అవ్వట్లేదు అంటే సింపుల్ రీజన్ ఇస్ అతను సరిగ్గా ప్రిపరేషన్లో లేడు అనమాట. లేదా ఢిల్లీ వెళ్తేనే నాది క్లియర్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా మీరు ఒక కొద్దిగా రాజేంద్ర నగర్ నుంచి దూరంగా ఉండి మీ ప్రిపరేషన్ అంతా కూడా అంటే కోచింగ్ తీసుకొని మళ్ళీ ఢిల్లీకో ఐ మీన్ మళ్ళీ హైదరాబాద్కో లేకపోతే మీ యొక్క హోమ్ టౌన్కో వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. మీకు అంతకన్నా ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటేనే క్లియర్ అవుతుంది అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, బెటర్ ఆన్లైన్ కోచింగ్కి అడాప్ట్ అవ్వండి. ఇంట్లోనే కూర్చొని అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ తీసుకోండి, మంచి మెంటర్ని పెట్టుకోండి, ఖచ్చితంగా మీ సక్సెస్ అయితే మీకు వస్తుంది. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.